ఏంట్రా కూల్గా ఉండు, టెన్షన్ పడకు. అసలు జరిగిందేంటో కార్తీక్ వచ్చాక క్లియర్గా చెప్పు. అంతా వాడే చూసుకుంటాడు, ఓకేనా? విడేరా కార్తిక్. హాయ్ కార్తిక్. ఐ యామ్ రెడీ. ఏమన్నా తీసుకుంటావారా? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఒరే మామా, ఇక్కడ గండిపేట చెరువు బాగుంటుందంట, వెళ్ళి చూసొద్దామా? సరే పద. ఓకే మామ. రే డబ్బులు రా. రే డబ్బులు రా. రే Thank you.
బాలు ఏ బాలు బాలు ఏ బాలు 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 సరే పదండి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం బ్యాగ్లో ఉంది బ్యాగ్లో డబ్బు ఉందో లేదో వెళ్ళి చెక్ చేయండి డబ్బేదిరా ఇక్కడ పెట్టండి రా షిట్ పద కార్తీక్ చెప్తా అంతా వెతికావురా మనీ దొరకలేదు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎవరు చంపారు ఆ డబ్బు ఎవరు తీసుకెళ్లారు అవన్నీ తర్వాత ఆలోచిద్దాం ముందు మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి పదండి చెప్పినట్టు చెయ్యి అర్జెంట్గా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు ఇంటికా అవును బాలు చనిపోయాడని విషయం
పోలీసులకు తెలిస్తే రూమ్లో కలిసి ఉంటుంది మీ ఇద్దరే కాబట్టి ముందుగా ఈ కేసు నీ మీదకి వస్తుంది. అందుకే నువ్వు మీ ఇంటికి ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడుతూ మాటల సందర్భంలో నువ్వు 3 రోజుల నుంచి చెన్నైలో ఉంటున్నట్టు చెప్పాలి. అప్పుడు ఒకవేళ పోలీసులకు నీ మీద అనుమానం వచ్చినా కాల్ రికార్డ్స్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు. అలాగే అర్జెంటుగా ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి వాడిని బతిమిలాడో లేక డబ్బులిచ్చో 3 రోజుల క్రితం నువ్వు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళినట్టు వాళ్ళ రికార్డ్స్లో రాయించు. అర్జెంటుగా 2 పనులు చేయి. ఓకే. ప్రస్తుతానికి 2 రోజులు నువ్వు వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండు, నేను కాల్ చేస్తాను, మళ్ళీ అప్పుడు కలుద్దాం. అంతవరకు ఓకే. ఈ కీని మనం ఎక్కడైనా దాచాలి. అసలు ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరు చంపారా వాడిని? పాపం రా, రవిగాడు అసలు అమాయకుడ్రా, వాడికి ఏం తెలియదు. బాలుని రవియే చంపాడు. బాలుని రవి చంపాడా? అవును. వాడెందుకు చంపుతాడు? అవసరం. అవసరమా? డబ్బుతో అవసరం. బాలుని చంపి డబ్బు ఎక్కడో దాచాడు. ఓకే, నువ్వు అనుకున్నది నిజం అనుకుందాం. మరి మనల్ని ఎందుకు ఆశ్రయించినట్టు? తెలివి ఏంట్రా నువ్వు అనేది నాకేం అర్థం కావట్లేదు. రేపు ఏదైనా కేసు అయితే ఇప్పుడు నువ్వు నాకు ఏ విధంగా అయితే అమాయకుడు ఏం తెలియదని చెప్పావో పోలీసులకు కూడా అలాగే చెప్పి వాడికి సపోర్ట్గా ఉంటామని. అయితే ఖచ్చితంగా రవియే బాలుని చంపాడంటావా? ఖచ్చితంగా అని చెప్పలేం, డబ్బు లేదు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనా బాలుని చంపింది ఎవరో 2 డేస్లో తేల్చేస్తా. ఓకేరా, రేపు కలుద్దాం మరి. ఎక్స్క్యూజ్ మీ, హలో ఎమ్మెల్యే, హలో 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 ఎమ్మెల్యే, హే ఆగు, హే వదులు. నువ్వేంటి ఇక్కడ? అవును నువ్వేంట్రా ఇక్కడ? చిన్న పని ఉండి వచ్చాను. అన్నట్టు మర్చిపోయాను, తన పేరు జానవి. 2 డేస్ బ్యాకే పరిచయం అయింది, కానీ చాలా దగ్గరయ్యాం. జాను నా బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్. హాయ్. హలో. సరేరా, రా డిన్నర్ చేద్దాం. లేదురా, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఎంత బతిమాలను ఒప్పుకో. సరేలే, ఓకే బాయ్ రా, పద. Thank you.
దాహ్నవి శివకు ముందే పరిచయమా? ముందే పరిచయం ఉంటే నాకు పరిచయం చేసేవాడు కదా. పోనీ శివన అమ్మాయి ట్రాప్ చేసిందా? హాయ్రా మామా. ఈరోజే ఫుల్ ఖుషి మామా. ఎందుకో తెలుసా? ఈరోజు నా జాను బర్త్డే. జాను, హాయ్. పదా. Happy birthday to you, Janu. Happy birthday to you, Janu. Thank you. Happy birthday. Happy birthday. Na birthday party enjoy cheyandi. బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి అడుగు. మీరు నాకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేనే మీ ఇద్దరికి పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఓ రియల్లీ? యా ఆఫ్ కోర్స్. ఏంటో అంత పెద్ద గిఫ్ట్? సర్ప్రైజ్ గా మీరే చూస్తారు కదా. అబ్బో శివా, చెబ్రా. ఇంతకీ డబ్బా ఎక్కడ? డబ్బా? డబ్బేంటి? అదేరా, బాలు రవిల డబ్బు. వాట్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఆ డబ్బు గురించి నాకేం తెలుసు? బొకాయించుకు శివా. ఐ నో హౌ ఇట్ హ్యాపెండ్. మాటను బట్టి మనిషిని, మొహాన్ని బట్టి మనసుని చెప్పేగల ఈ కార్తీక్తోనే అబద్ధం చెప్తావా? ఫస్ట్ టైం మనం ఫ్లాట్కి వెళ్ళినప్పుడు మనీ ఉండి కూడా లేదని చెప్పడం, నైట్ కీ తీసుకొని నువ్వు రవి డబ్బుల కోసం ఫ్లాట్కి వెళ్ళడం, ఇవన్నీ తెలియదు అనుకున్నావా? ఓ తెలిసిపోయిందా? మర్యాదగా డబ్బు ఎక్కడుందో చెప్తే బాగుంటుంది, లేదంటే ఫ్రెండ్ అని కూడా చూడను. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు మాటకి నిజమే. మేము డబ్బు ఉండి లేదని చెప్పడం నిజం. ఆ నైట్ మీ ఇద్దరు వెళ్ళడం నిజం. కానీ నాకు డబ్బు లేదు. బాలు ఏమేడు, నేను వెళ్ళి డబ్బు చూసి వస్తా. ఎవరన్నా చూస్తున్నారేమో చూడు. ఏమయ్యాయి? షిట్, ఏమైందిరా? లోపల డబ్బు లేదురా, ఏదో జరుగుతుంది. పద, వెళ్ళిపోదు అక్కడి నుంచి. నువ్వు పార్టీ లీడర్వి కాదు, నేను నీ కార్యకర్తనే కాదు. నువ్వు చెప్పేదంతా నమ్మడానికి. అయ్యో, నేను చెప్పే నిజం కార్తీక్. తప్పురా శివ, తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఆఫ్టర్ఆల్ డబ్బు కోసం మనుషులు ప్రాణాలు తీయడం చాలా తప్పురా. ఈ డబ్బు కోసమే కదరా
వాళ్ళు రెండు ప్రాణాలు బలిపడు. ఏంట్రా ఇది, అసలు ఏం చేస్తున్నారా నువ్వు? డబ్బు కోసం ఫ్రెండ్స్ ప్రాణాలు తీయడం ఏంట్రా? ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్లో నీలో ఈ యాంగిల్ కూడా ఉందని గ్రహించలేకపోయాన్రా. నిన్న బాలు రవిలు, రేపు నేను. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనరా. నా ప్రాణాల కంటే నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే నేను హ్యాపీగా చచ్చిపోతారా? మంచివాళ్ళ నటించి మోసం చేయడం నేను తట్టుకోలేకపోతానరా. రా, వచ్చి నేను చంపే. అపరాన్ని కపట బుటకపు నాటకమున కొడక. నువ్వు బాలుని చంపడం, నాకంటే ముందే వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? రవిని చంపింది కూడా నువ్వే నాకు తెలుసురా. రవి, కార్తీక్, చేసిందంతా చేసి డబ్బు నొక్కేసి నేనెక్కడ దాని ప్రస్తావన తీసుకొస్తానేమో అని రివర్స్లో నన్నే బెదిరిస్తావా? అంతా బాగానే గెస్ట్ చేసావు కానీ చాను నాది అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, కొద్దిసేపట్లో నువ్వు చనిపోబోతున్నావు. సారీ రశివ, ఐస్లో పాయిజన్ ఉంది. కలిపింది ఎవరో కాదు, నీ జానునే. మాత్రమే కాదు, వాయిస్ రిసీవర్ కూడా. ఇంటి చుట్టుపక్కల ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు వినిపిస్తుంది. ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్. ఓకే, మీరు కిచెన్లో మాట్లాడుకున్న మొత్తం విన్నా. ఎలాగో చచ్చిపోతున్నావు కదా, డబ్బు ఎక్కడుందో చెప్పిచ్చావరా? డబ్బు, డబ్బు గురించి నాకు తెలియదు. ఆ రోజు నీకంటే ముందే ఎలాగని అక్కడ డబ్బు లేదు. రేయ్, మర్యాదగా చెప్పు, నాటకాలు ఆడద్దు. రే మామా, ప్లీజ్ రా, నిజం చెప్పరా. నువ్వు ఎలాగో పోతున్నావు, కనీసం నన్నైనా బతకనీరా. నా మీదొట్టు, చనిపోతే అబద్ధం చెప్పడం ఎందుకు? నిజంగా నాది డబ్బు లేదు. నీ దగ్గర లేక నా దగ్గర లేక ఇంకెవరి దగ్గర ఉంటుందిరా? హే గైస్, కూల్. మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నాను కదా, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే. మీరిద్దరు మరి కాసేపట్లో చనిపోబోతున్నారు. సారీ గైస్.
Bye guys. See you. సొమ్మెవరు సార్? ఇంకెవరిది? సర్కారు వారి సొమ్ము కదా.